వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలపై సమీక్షలో సీఎం జగన్ ముంపులోనే వీడని వరద భయం ఏలేరు దిగువన పంటలన్నీ వరద నీటిలోనే లంక గ్రామాలు విలవిల ప్రేమోన్మాది ఘాతుకం తన వెంట రాలేదని యువతిపై ఘాతుకం కత్తితో విచక్షణ రహితంగా దాడి ఆపై తాను ఆత్మహత్య యత్నం బిల్లు వెనక్కి లోపాలు అభ్యంతరాలు ప్రస్తావన మళ్లీ అసెంబ్లీలో ఆమోదం పొందాలి నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం కేంద్ర మంత్రి గడ్కరీ సీఎం జగన్ చేతుల మీదుగా కార్యక్రమాలు లద్దాఖ్ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం వాటిపై వ్యాఖ్యానించే అర్హత చైనాకు లేదు భారత్ స్పష్టీకరణ హింస బాధితురాలికి ఓరట బాధిత మహిళకు భర్త తరపు ఇంట్లో ఉండే హక్కు బ్యాంకాక్లో ఎమర్జెన్సీ తెరుచుకొని సినిమా హాళ్లు పంజాబ్ ఎట్టకేలకు ఐదు ఓటముల తర్వాత విజయం మెరిసిన రాహుల్ మయాంగ్ గేల్ పిల్లలు చాడీలు చెబుతున్నారా దీనికి పరిష్కారం చూద్దాం ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలపై సమీక్షలో సీఎం జగన్ అక్కడ ఆదాయం స్థానికంగానే ఖర్చు చేయాలి ప్రభుత్వం ఆ డబ్బును ఇతర అవసరాలకు వాడదు ఉద్యోగుల జీత బచ్చాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి మరింత అభివృద్ధి జరిగేలా ఎస్ఓపి రూపొందించాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఈ సమీక్షలో సీఎం జగన్ ఈ విధంగా సూచనలు చేశారు మున్సిపాలిటీల ఉద్యోగుల జీత బచ్చాలను సున్నా ఒకటి సున్నా పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది శానిటేషన్ వాటర్ అండ్ సివరేజ్ నిర్వహణ పక్కాగా ఉండాలి ప్రతిరోజు తప్పనిసరిగా చెత్తను తరలించాలి వీధులను శుభ్రం చేయాలి డ్రైనేజీలను తరచూ క్లీన్ చేయాలి ఇందుకోసం స్వల్ప మొత్తంలో యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు శానిటేషన్ వాటర్ అండ్ సీవరేజ్కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత వ్యయం ఎంత జీతాల కోసం అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు తదితర విషయాలన్నీ తెలుసుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటున్న దానిపై ఎస్ఓపి రూపొందించమని సీఎం జగన్ తెలిపారు ఇక ఈనాడులో వచ్చిన వార్తను చూద్దాం ముంపులోనే వీడని వరద భయం ఏలేరు దిగువన పంటలన్నీ వరద నీటిలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర ఉగ్ర రూపం లంక గ్రామాలు విలవిల దెబ్బతిన్న రహదారులు నిలిచిన రాకపోకలు తీవ్ర వాయుగుండం తెచ్చిన ఉపద్రవం నుంచి రైతులు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోలేదు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాలు వరదలతో అల్లాడుతూనే ఉన్నాయి పంటలు మునిగి రైతన్నులు లబోదిబోమంటున్నారు ఆవాసాలు కోల్పోయిన నిరుపేదల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ప్రేమోన్మాది ఘాతుకం తన వెంట రాలేదని యువతిపై ఘాతుకం కత్తితో విచక్షణ రహితంగా దాడి ఆపై తాను యత్నం తాను ప్రేమించిన యువతి తనతో వచ్చేందుకు తిరస్కరించడాన్ని తట్టుకోలేక ఉన్మాదిగా మారిన ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు యువతి ఇంట్లోనే నిర్దాక్షిణంగా పొడిచి చంపాడు తర్వాత అదే కత్తితో తనను తాను పొడుచుకొని యత్నానికి పాల్పడ్డాడు గురువారం విజయవాడలో ఈ ఘోరం చోటు చేసుకుంది ప్రేమోన్మాది ఘాతకం ఘటన చాలా బాధాకరమని ఇటువంటి ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు బాధితురాలు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం దిశ బిల్లు వెనక్కి లోపాలు అభ్యంతరాలు ప్రస్తావన కొత్తగా ముసాయిదా సవరణ బిల్లు రూపొందించాల్సిందే మళ్ళీ అసెంబ్లీలో ఆమోదం పొందాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది అందులో పలు లోపాలు ఉన్నాయని వాటిపై అభ్యంతరాలు తెలిపింది సరిచేయాలంటూ బిల్లును తిప్పి పంపింది దీంతో ఈ చట్టం ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది కేంద్రం సూచించిన అంశాలతో కొత్తగా ముసాయిదా సవరణ బిల్లు రూపొందించి దాన్ని అసెంబ్లీలో ఆమోదించుకోవాలి ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం కేంద్ర మంత్రి గడ్కరీ సీఎం జగన్ చేతుల మీదుగా కార్యక్రమాలు విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెన్ సర్కిల్ కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి శుక్రవారం ఉదయం పదకొండు ముప్పై గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఐదు వందల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన అరవై ఒక్క ప్రాజెక్టులకు శంకుస్థాపనలు పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం లద్దాఖ్ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం వాటిపై వ్యాఖ్యానించే అర్హత చైనాకు లేదు భారత్ స్పష్టీకరణ జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని ఇండియా స్పష్టం చేసింది ఈ భారత అంతర్గత విషయంపై మాట్లాడే అర్హత చైనాకు లేదని తేల్చి చెప్పింది కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించబోమంటూ చైనా చేసిన ప్రకటనపై గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది ఇతరులు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కోరుకునే దేశాలకు ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోకూడదని తెలిసి ఉండాలని వ్యాఖ్యానించింది అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు ఈ విషయాలను గతంలోనూ పలుమార్లు అత్యున్నత వేదికలపై సహా భారత్ స్పష్టం చేసిందన్నారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం గృహహింస బాధితురాలికి ఓరట బాధిత మహిళకు భర్త తరపు ఇంట్లో ఉండే హక్కు సివిల్ దావాలోనూ పరిగణలోకి తీసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పు గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు ఊరటనిచ్చే తీర్పును గురువారం సుప్రీంకోర్టు వెలువరించింది బాధిత మహిళలకు భర్త తరపు ఇంట్లో ఉండే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది గృహహింస చట్టంలో బాధిత మహిళకు భర్త తరపు ఉమ్మడి ఇంటికి సంబంధించిన హక్కు విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది డీవీ చట్టం కింద ఆ ఇంటిపై ఆ మహిళకు కూడా హక్కు కల్పిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సంబంధిత సివిల్ దావాలోనూ పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది ఉమ్మడి గృహం అంటే బాధిత మహిళ నివసిస్తున్న లేదా గతంలో భర్తతో కలిసి నివసించిన సొంత లేదా ఇల్లనే అర్థం కూడా ఉంటుందని పేర్కొంది దీన్ని బట్టి బాధిత మహిళకు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం బ్యాంకాక్లో ఎమర్జెన్సీ థాయిలాండ్ ప్రభుత్వం రాజధాని బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది ప్రధానమంత్రి గద్దె దిగాలని దేశంలో కుటుంబం పెత్తనం తొలగించి ప్రజాస్వామ్య సంస్కరణలు తేవాలంటూ బుధవారం విద్యార్థులు రాజప్రసాదానికి సమీపంలో నిరసనలు చేపట్టారు ఆ సమయంలో అటుగా వెళ్తున్న కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించేందుకు యత్నించారు దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వం ఈ అనూహ్య చర్యకు పూనుకుంది ప్రధాని చంద్ ఓచా నివాసం ఎదుట నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు బహిరంగ ప్రదర్శనలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తాజా అరెస్టులకు నిరసనగా బ్యాంకాక్తో పాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి ప్రధాని రాజీనామా చేయాలని అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు థాయ్ చట్టాల ప్రకారం రాజు పూజనీయుడు రాజు రాజు కుటుంబాన్ని బహిరంగంగా ప్రశ్నించినా విమర్శించినా శిక్షలు కఠినంగా ఉంటాయి ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం తెరుచుకోని సినిమా హాళ్ళు కోవిడ్ లాక్డౌన్తో మూతపడ్డ సినిమా థియేటర్లను ఈ నెల పదిహేను నుంచి పలు నిబంధనలతో తెరుచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖలో ఒక మల్టీప్లెక్స్ మినహా తెరుచుకోలేదు కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు నెలలుగా థియేటర్లు మూసివేసిన విషయం తెలిసింది థియేటర్లు మూసివేసిన సమయంలో విద్యుత్ వాడకపోయినా మినిమం బిల్లు ఆస్తి పన్ను నీటి పన్ను జీఎస్టీ చెల్లించాల్సి ఉంది ప్రస్తుతం థియేటర్లను ఓపెన్ చేయాలనుకున్న యాభై శాతం సీటింగ్ మాత్రమే అనుమతి ఉంది ఈ నేపథ్యంలో వీటికి ఉపశమనం కల్పిస్తే తప్ప తెరిచే పరిస్థితి లేదని థియేటర్ల యజమానులు చెబుతున్నారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం పంజాబ్ ఎట్టకేలకు ఐదు ఓటముల తర్వాత విజయం మెరిసిన రాహుల్ మయాంక్ గేల్ పంజాబ్ గెలిచింది సీజన్లో గొప్పగా ఆడుతున్న వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరైన ఆ జట్టుకు ఉపశమనం కలిగిస్తూ ఓ విజయం పలకరించింది అది కూడా తేలిగ్గా ఏమీ దక్కలేదు కెప్టెన్ రాహుల్ మయాంకులతో పాటు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న కరేబియన్ వీరుడు క్రిస్ గేల్ చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవెన్ జట్టు అలవోకగా గెలుస్తుందనిపించింది చివరి మూడు ఓవర్లో పదకొండు పరుగులు చేయాల్సిన ఆ జట్టు పీకల మీదకు తెచ్చుకొని ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది ఎనిమిది మ్యాచ్లు ఆడిన పంజాబ్కు ఇది రెండో గెలుపు ఈ రెండు బెంగళూరుపైనే రావడం గమనార్హం ఇక ఈనాళ్ళలో వచ్చిన మరో వార్తను చూద్దాం పిల్లలు చాడీలు చెబుతున్నారా అయితే పరిష్కారం చూద్దాం ఎదుటి వారి మీద ఫిర్యాదు చెప్పే పిల్లలు ఎప్పుడు ఇతరుల తప్పులను ఎంచి చూపిస్తూ ఉంటారు అంటే ప్రతికూల ధోరణిలోనే ఆలోచిస్తూ ఇతరులలో లోపాలను ఎంచడానికి ప్రయత్నిస్తుంటారు దీంతో సాధారణంగా ఇతరులెవరూ వీళ్లతో ఆడటానికి ముందుకు రారు దీనివల్ల వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతుంటారు దీంతో మానసిక సమస్యలకు గురవుతారు ఎదుటివారిలో వారిలో ప్రతికూలాంశాలను గురించే కాకుండా సానుకూల అంశాలను గుర్తించేలా ప్రోత్సహించాలి ఎదుటి వాళ్ళ మీద మీ పిల్లలు ఫిర్యాదులు చెప్పగానే విని ఊరుకోకుండా అంతకుముందు వాళ్ళు మీ పిల్లలకు సాయపడ్డ సందర్భాన్ని ఇద్దరూ కలిసి చక్కగా ఆడుకున్న రోజులను గుర్తు చేయాలి పిల్లలు సాధారణంగా ఎదుటి వాళ్ళ వల్ల తలెత్తిన సమస్యను మాత్రమే ఎత్తి చూపిస్తుంటారు అలా కాకుండా వాళ్ళు దాని వెనుక ఉన్న కారణాన్ని గురించి ఆలోచించేలా ప్రోత్సహించాలి అలాగే పరిష్కారం దిశగాను వాళ్ళను ఒక్కసారి ఆలోచించమనాలి పిల్లల ప్రతికూల ఆలోచనలు మొగ్గలోనే తుంచేసి సానుకూలంగా ఆలోచించే దిశగా వాళ్ళను చిన్నతనం నుంచే ప్రోత్సహించాలి ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం కరోనా పరీక్షలు సీరో సర్వేలు పెంచండి ప్రధాన మోదీ ఫేస్ బుక్ అయ్యారు ఆ పరిచయంతో ఇంటికి రాకపోకలు కృష్ణా జిల్లా నోజివేడిలో రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల విలువైన నగల చోరీ దసరాకు ప్రత్యేకంగా పద్దెనిమిది వందల యాభై బస్సులు నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు నడపనున్న ఆర్టీసీ కర్ణాటకకు మాత్రమే అంతరాష్ట్ర సర్వీసులు తెలంగాణ సర్వీసులు ఈఎస్ఆర్టీసీ కొత్త మెలిక బస్సుల టైం టేబుల్ కూడా తామే నిర్దేశిస్తామని వింత వాదన దేశంలో డెబ్బై మూడు లక్షలు దాటిన కరోనా కేసులు కోవిడ్ నైన్టీన్ చికిత్సకు క్యాన్సర్ ఔషధం టూ డీజీపై డాక్టర్ రెడ్డీస్ ప్రయోగాలు రోజుకు పది లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఆ సామర్థ్యం మాకుంది శోభనా కామినేని కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రోజు పది లక్షల మంది ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని ప్రకటించారు పడింది కోవిడ్ మహమ్మారి కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత తెరుచుకున్నాయి గురువారం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని థియేటర్లలో సినిమాలను ప్రదర్శించారు విశాఖలో ఓ థియేటర్ తెరుచుకుంది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు ఇంకా ప్రారంభం కాలేదు కోట్లకు ఆటకు కుదరని మైత్రి ఐపీఎల్లో భారీ ఆటగాళ్లు విఫలం అంచనాలను అందుకోలేకపోయిన వైనం ఫ్రాంచైజీలకు కలిసి రాని కోటీశ్వరులు ఐపీఎల్లో ఈనాడు ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి